హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రోషన్ ని. సో ఎంతో మంది హోమ్ టూర్స్ చేయడంలో విజయవంతంగా పూర్తి చేసుకున్న సుమన్ టీవీ బాబుమోహన్ గారిని చేశారంటే కోట శ్రీనివాసరావు గారిని చేయాలి అన్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ అలాంటిది కాబట్టి. ముఖ్యంగా ఆయన గురించి మనం కొంత బ్రీఫ్గా వెళ్లే ముందు ఒకసారి కోట శ్రీనివాసరావు గారి లోపలికి వెళ్దాం. అంటే ఇది ఎలా అంటే లెజెండరీ యాక్టర్ విత్ దేర్ అవార్డ్స్ రివార్డ్స్ అన్నాం కాబట్టి ఒకసారి ఆయన సాధించిన అవార్డ్స్ రివార్డ్స్ చూసిన తర్వాత ఆయన గురించి కొంత ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తాను. ఒకసారి లోపలికి వెళ్దాం. సో కోట శ్రీనివాసరావు గారి గురించి చెప్పుకోవాలి అంటే, సో నటనలో తనకు తానే సాటి, విభిన్న పాత్రలు చేయటంలో ఎవరూ రాదు తనకు పోటీ. కాలం మారినా తనలో కంటెంట్ మారలేదు, జనరేషన్ మారినా తన డైలాగ్ డెలివరీ ఏ మాత్రం మారలేదు. సో విభిన్న పాత్రలతో దాదాపు 800 పైగా చిత్రాలు నటించడమే కాకుండా ఎంతోమంది ప్రేక్షకుల మదిలను రంజింపచేసిన ఏకైక హాస్య నటుడే కాకుండా ఒక విలన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక ఫాదర్గా, ఒక తాతగా, ఒక పెదనాన్నగా ఒక కోట శ్రీనివాసరావు గురించి చెప్పుకోవాలి అంటే, ముఖ్యంగా ఆయన విజయవాడ కంకిపాడలో జన్మించారు. వాళ్ళ ఫాదర్ బేసికల్గా చూసుకుంటే ఆంజనేయులు గారు డాక్టరు. అంటే కొడుకుని డాక్టర్ని చెయ్యాలనుకున్న ఆయన అనుకోకుండా బికమ్ ఏ యాక్టర్ అయ్యారు. తర్వాత ఒక స్టేట్ బ్యాంక్లో ఎంప్లాయ్గా చేసుకుంటూ తనకున్న ఆ ఫ్యాషన్ని సినిమాలలో నటించాలన్న ఒక ఫ్యాషన్ ఆయన్ని హైదరాబాద్ వైపు మళ్లించింది, ఫిలిం నగర్లో ఉండేలా చేసింది. స్టార్టింగ్ కెరీర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 1978 ప్రాణం ఖరీదు అనే ఒక సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన కోట శ్రీనివాసరావు గారు 2021 దాదాపు 43 సంవత్సరాలు అయినాగా ఇది ఇప్పటికి కూడా ఆయన వెనక తిరిగి చూసుకోకుండా యాక్ట్ చేస్తున్నారంటే బికాజ్ ఆఫ్ హిస్ డెడికేషన్ అని చెప్పుకోవచ్చు. దాదాపు 900 తీసుకున్న ఏకైక నటుడు అని చెప్పుకోవచ్చు కోట శ్రీనివాసరావు గారు. పెళ్ళైన కొత్తలో కావచ్చు, గాయం కావచ్చు, గణేష్ కావచ్చు, చిన్నా కావచ్చు, పృథ్వీనారాయణ కావచ్చు, లిటిల్ సోల్జర్స్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే 900 తీసుకున్న ఏకైక నటుడు అని చెప్తూ ఉంటారు. సో పద్మశ్రీ కూడా కోట శ్రీనివాసరావు గారికి సాదా సీదాగా ఇవ్వలేదండి. దిస్ ఈస్ ద 4th హైయెస్ట్ సివిలియన్ హానర్ పద్మశ్రీ 2015 వచ్చింది. ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీకి చేసిన ఒక కృషికి ఆయనకి 4th హైయెస్ట్ సివిలియన్ అంటే అది చాలామందికి రాదు, మన కోట శ్రీనివాసరావు గారికి దక్కిందని చెప్పుకోవచ్చు. దిస్ ఈస్ ద 4th హైయెస్ట్ సివిలియన్ పద్మశ్రీ 2015 ఆయన హానర్. తర్వాత కనపడుతుంది మనకి ఆయన సాధించిన విజయాలు కూడా. సో ఎంతోమంది నటులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అట్ ది సేమ్ టైం కొంతమంది నటులు మాత్రమే ఇండస్ట్రీలో నిలిచిపోతారని చెప్పడానికి ఇది ఒక్కటి నిదర్శనం సరిపోతుంది. ఒక బ్యాంక్ ఎంప్లాయ్ ఈరోజు ఇండస్ట్రీనే కాకుండా దాదాపు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దాదాపు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రేమించే ఏకైక నటులని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా కోటా గారు, బాబుమోహన్ గారు కాంబినేషన్ అంటే హిలరియస్ కామెడీ. సో వాళ్ళ గురించి చెప్పాలి అంటే తమిళ్లో మనకి కౌండమణి సెందుల్ గారు ఎట్లానో, ఇక్కడ మనకు తెలుగులో అలరించిన ఏకైక హాస్య నటులు వీళ్ళిద్దరు. సో కోటా గారు లేకపోతే బాబుమోహన్ గారిని చూడలేము, బాబుమోహన్ గారు లేకపోతే కోటా గారు చూడలేము అన్నట్లుగా నటించిన ఎన్నో సినిమాలు వాళ్ళిద్దరు సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్స్. సార్ నమస్కారం. సార్, సో కోటా గారి గురించి చెప్పాలి అంటే ఆయన అవార్డులు చాలు, ఆయన గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయనంతగా ఇల్లు అవార్డ్స్తో నిండిపోయింది. ఎలా అనిపిస్తుంది ఈ నంది అవార్డ్స్ చూసినప్పుడు మీకు? ఏముందండి, మనం పడ్డ కష్టం తెలుస్తుంది, అదృష్టం తలుచుకునే మంచికి మంచి భగవంతుడు ఈ అదృష్టాన్ని కలిగి ఇచ్చాడు అనిపిస్తుంటుంది. ఏముంటుంది అంట, నేనైతే గొప్పగా అనుకోను, నాకు ప్రాప్తం ఉంది, వచ్చింది. నాకంటే మహానటులు ఎంతమంది లేరు, వాళ్ళకి లేనిది ఏదో నాకు వచ్చింది. కాబట్టి నాకు వచ్చింది, వాళ్ళకి రాందని తృప్తిపడాలి. కానీ కొంచెం నాకు వచ్చింది అనుకుంటే ఏముంది దానివల్ల? ఇప్పుడు ఈ 8 పెద్ద నందులు ఉన్నాయి కదా, ఇవన్నీ మెయిన్ మన నంది అవార్డ్స్ అండి. ఆ పైన ఒకటి చూడండి, చుంచులాగా చిన్నది మధ్యలో, అది జూరీ అవార్డు ఏదో అంటారు కదా, అది మొట్టమొదట ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అట్లాంటివి ఇచ్చాడు. ఇంత అందులేదు కానీ చిన్న చిన్నవని ఇచ్చారు.
అప్పుడు అది మొట్టమొదటిది. తర్వాత ఇవన్నీ 8 వచ్చిన తర్వాత ఏమిటో పర్టికులర్స్ కూడా నాకు కూడా జ్ఞాపకం లేదు. ఈరోజు ఏమిటి అనేది అవార్డ్స్ వచ్చినాయని అనుకోవటం కంటే కూడా మనకు తృప్తి ఉంటుంది కదండి, పెద్దవాళ్ళు అవుతున్నాం ఏంటి మనం సాధించంటే వీటి ముందు కూర్చుని కాసేపు అది మంచిగా ఆలోచించుకుని ఇగో ఈ సినిమాకి ఎంత కష్టపడ్డాను, ఈ సినిమాకి పొరపాటు చేశాను, లేకపోతే ఈ సినిమాకి మంచి చేశాను, డైరెక్టర్ గారు ఇలా చేశారు, ప్రొడ్యూసర్ గారు చూసినప్పుడు గుర్తొస్తుంటుంది. మరి లేకపోతే ఏముందని కాలక్షేపం ఉండాలి కదా. ఇవన్నీ నేమో మా మనవాళ్ళు అండి, సూపర్ వాళ్ళు షటిల్ బ్యాట్మెంట్ చాలా బాగా ఆడతారు. పెద్దవాడు రెండో వాడు ఇద్దరు బాగా ఆడతారు పిల్లలు. వాళ్ళు సంపాదించింది ఇవి ఈ స్టేట్ లెవెల్లో వాటిలో. తాతగారు ఇక్కడ సంపాదిస్తున్నారు, పిల్లలు ఇక్కడ సంపాదిస్తున్నారు. ప్రాప్తం అండి, దానికి మనం ఏమనుకోగలేము. వాళ్ళు శ్రద్ధగా చదువుకున్నారు, ఆడుకుంటారు, చదువుతారు కూడా. అంటే మనవాళ్ళని చెప్పడం కాదు కానీ ఇద్దరు బాగా మెరిట్ స్టూడెంట్స్ బాగా ఎంసెట్లు వాటిలో కూడా బాగా మంచి మార్కులు తెచ్చుకుంటారు, పర్సంటేజ్ లైఫ్ ఏదో అదే చెప్పాను. సేమ్ టైం 2015లో మీకు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఒక పద్మశ్రీ అనేది ఒక హానర్ అయింది మీకు, అది ఎలా అనిపించింది సార్? ఫోర్త్ హైయెస్ట్ అనుకోవచ్చు అది. అంటే ఇందా చెప్పాను కదండి, ప్రెసిడెంట్ గారి దగ్గర ఆయన చేతులతో నేను నాకు ఇస్తూ ఆయన నా చేతుల్లో ఆ పద్మశ్రీది అవార్డు చేతిలో పెట్టినప్పుడు ఒక 2 నిమిషాలు నాకు ఆనందం చెప్పలేకపోయాను. మొట్టమొదట నేను తలుచుకుంది మా అమ్మగారిని, మా నాన్నగారిని, తర్వాత నాకు విద్య నేర్పిన గురువుల్ని, నాటకాలు అసలు ఫస్ట్. వాళ్ళు లేకపోతే ఏముందండి సినిమా అనేది అంటారు. ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది గొప్ప గొప్ప డైరెక్టర్లు, ఎంతోమంది నిర్మాతలు, వాళ్ళందరూ కూడా మంచి మంచి వేషాలు ఇచ్చారు. ఇలాంటివి ఎన్నో జరిగినాయి, దాంట్లో ఉంది. అలా అలా నడుచుకుంటూ వెళ్తే ఇంకా ఎన్నో మీ సాధించిన విజయాల గురించి చెప్పాలి అంటే మాకు మాటల్లో కూడా సరిపోదు. ఎందుకంటే అది కొంతమంది గురించి చెప్పలేము మాటల్లో, ఎందుకంటే వాళ్ళు కలిసినప్పుడు ప్రత్యేకంగా ఇలా చేసినప్పుడు అసలు మాట్లాడలేము. సో కొడుకు గురించి ఒక్కసారి నాన్నగారి పేరే పెట్టుకున్నారు కదా, మీ నాన్నగారి పేరు కలిసి వచ్చేట్టుగా ఆంజనేయ ప్రసాద్ గారు. మా నాన్నగారి పేరు కోరి సీతారామ ఆంజనేయులు. మా అబ్బాయి వాడు పుట్టగానే ఇట్లా అబ్బాయి పుట్టారు అని చెప్తే అదే మా నాన్నగారి పేరే పెట్టాను వాడికి. వాడు మా మనవాడు పెద్దవాడు పుట్టినప్పుడు వాడు బెదవాళ్ళ ఉన్నాడు, అబ్బాయి పుట్టాడు అంటే మీ పేరే పెట్టుకుంటా అన్నాడు. నా పెద్ద మనవాడికి నా పేరే పెట్టుకున్నాడు కోట శ్రీనివాసరావు. వాడి గురించి ఏం చెప్పండి, ఏం చెప్పుకుంటే సుఖంగా ఉంది, ఇట్స్ ఎ గ్రేట్ లాస్ నాకు, నా కోడలకి, నా ఫ్యామిలీకి, అందరికీ, ముఖ్యంగా నాకు నా కోడలకి తప్పదు కదా, పిల్లలు పాపం. బ్రిలియంట్ మీకు తెలుసు కదా, 3-4 సినిమాలు చేశాడు వాడు కూడా. అంటే నేను ఎప్పుడు వాడిని ఏదో సినిమా యాక్టర్గా నేనుగా నేను ప్రమోట్ చేసినట్టుగా ఉండకూడదని నా ఉద్దేశం అండి. ఎవడు ప్రమోట్ చేశాడు, అలాగే వాడు కూడా స్వయం కృషితో రావాలని కొంచెం ఆనందం అయితే మనసులో ఉండేది వాడు చేయించాలని. అది నేను బయటపడి ఓకే వాడి గురించి ఏం చేయలేదు, వాడే పాపం కష్టపడి యాక్ట్ చేసి నాన్నగారు అంటూ చేసేవాడంతా. బాబుమోహన్ గారికి, కోట శ్రీనివాసరావు గారికి పెద్ద లోటు అంటే ఇదేం చెప్పుకోవచ్చు కదా? తప్పదండి ఏదైనా, ఎందుకంటే ఈ వయసులో ఈ వయసు వాళ్ళకి అలాంటి కష్టం జరిగినప్పుడు కొంచెం ఇబ్బంది, పితృశోకం తట్టుకోవచ్చు. ఏమంటే మీ బాధ భావనండి పెద్దవారు పోయారనుకోవచ్చు, పుత్రశోకం తట్టుకోవడం చాలా కష్టం అండి. ఈ వయసులో కొడుకు లేకపోవడం, అందులో ఒక్కడే ఉంటారు నాకు, వాడు కాస్త పోవడం చాలా ఇబ్బంది అండి. అది వర్ణాతీతం ఏం చెప్తాం, అలాంటి అభాగ్యులు ఎంతోమంది ఉంటారు.